ప్రసాద్, సార్ చెప్పండి సార్. అదేనమ్మా, నువ్వు వృద్ధాగా ఇబ్బంది పడే ఎందుకు గాని మీ నాయకులతో మేము మాట్లాడేది కాదు. ఆమెకి ఎలిజిబిలిటీ ఉంది కదా, వస్తుంది ఆమెకి. మీరేం చెప్తున్నారు ఇప్పుడు? సార్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆమె అమ్మ మా సాయి చూసి కొంచెం ఓట్ అడిగితే ఆమె మీరేంది నాకు చెప్పింది, నువ్వేంది నాకు చెప్పింది, నీ మీద కేసు పెడతాను అని ఆమె అందిందని వీళ్ళు ఆపమని చెప్పారు. మాకు ఆపాము సార్. అంటే నాయకులు చెప్తే ఆపేది కదా నాయన, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. నువ్వు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అది నువ్వు ఓకే సార్, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని, ఒక మాట వాళ్ళు చెప్పింది కూడా మేము తీసుకోవాలి సార్ వాళ్ళు తప్పకుండా. చెప్పింది తీసుకునేది ఏంటని, విలేజ్ లో నువ్వు అవతల వాళ్ళు చెప్పింది వాళ్ళకి ఓటీ లేదని వాళ్ళు చెప్పింది తీసుకునేది ఏందమ్మా? తీసుకోవాల్సిందే కదా సార్, ఇప్పుడు అట్లా చేయలేం కదా, ఇది వాలంటీర్.